కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 280,000 మందికి వ్యాపించినట్లు అధికారిక సమాచారం ఉంది. ఒకసారి మనం గమనించినట్లయితే 100,000 మందికి వ్యాపించడానికి 97 రోజుల సమయం పడితే 100,000 నుండి 200,000 మందికి వ్యాపించడానికి పట్టిన సమయం కేవలం 12 రోజులు. దీనివల్ల ఈ మహమ్మారి ఎంత త్వరగా వ్యాపిస్తుందో, నిర్లక్ష్యంగా ఉంటే భవిష్యత్తులో ఎంత అపారమైన నష్టం జరుగుతుందో ఇప్పటికైనా మనం అర్థం చేసుకోవాలి. యావత్ భారతదేశం ఆందోళనలో ఉన్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి భారత జాతిని ఉద్దేశించి తన సందేశాన్ని ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా రాబోయే ఆదివారం అనగా 22వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలందరూ ప్రజల కోసం కర్ఫ్యూ పాటించాలని, ప్రజలందరూ సహకరించాలని తెలియజేశారు. आज प्रत्येक देशवासी से एक और समर्थन मांग रहा हूं. यह है जनता कर्फ्यू. जनता कर्फ्यू यानी जनता के लिए, जनता द्वारा खुद पर लगाया गया कर्फ्यू. इस रविवार यानी 2 दिन के बाद 22 मार्च को, 22 मार्च रविवार को सुबह 7 बजे से रात 9 बजे तक सभी देशवासियों को जनता कर्फ्यू का पालन करना है. इस जनता कर्फ्यू के दरमियान कोई भी नागरिक घरों से बाहर न निकले, न सड़क पे जाए, न मोहल्ले में या सोसाइटी में इकट्ठे हो, अपने घरों में ही रहे. हां, जो आवश्यक सेवाओं से जुड़े हुए हैं उनको तो जाना ही पड़ेगा, क्योंकि उनका बहुत बड़ा दायित्व होता है. लेकिन एक नागरिक के नाते न हम जाए और हम देखने के लिए भी न जाएं. साथियों, 22 मार्च को हमारा यह प्रयास, हमारे आत्मसंयम, देश हित में कर्तव्य पालन के संकल्प का एक मजबूत प्रतीक होगा. 22 मार्च को जनता कर्फ्यू की सफलता, इसके अनुभव हमें आने वाली चुनौतियों के लिए भी तैयार करेंगे. मैं देश की सभी राज्य सरकारों से भी आग्रह करूंगा कि वो जनता कर्फ्यू का पालन कराने का नेतृत्व करें. हमारे देश में कई संगठन हैं, एनसीसी हैं, एनएसएस हैं, कई युवा संगठन हैं, सिविल सोसाइटी हैं, खेलकूद के संगठन है, कई प्रकार के संगठन है, धार्मिक संगठन है, सामाजिक संगठन है, सब कोई. सबसे मैं अनुरोध करूंगा कि अभी से लेकर रविवार तक इस जनता कर्फ्यू का संदेश लोगों तक पहुंचाएं, लोगों को जागरूक करें. आप ये भी कर सकते हैं, हर दिन 10 नए लोगों को फोन करके आप इस वैश्विक महामारी के संबंध में नागरिक को करने वाले काम, जनता कर्फ्यू की बात उनको समझाएं, उनको बताएं. ఒకసారి మనం గమనించినట్లయితే ఇలా జనతా కర్ఫ్యూ పాటించడం వల్ల ఈ మహమ్మారి నియంత్రణ కొంతవరకు సాధ్యపడే అవకాశం ఉంది. ఇది వాతావరణంలో వ్యాప్తి చెందడానికి 8 గంటల నుండి 12 గంటల వరకు సమయం పడుతుంది. ఎప్పుడైతే భారతదేశంలోని ప్రజలందరూ 14 గంటల పాటు తమ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా నిరవధికంగా కర్ఫ్యూ పాటిస్తారో అప్పుడు ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ లింకు ఎక్కడో ఒకచోట బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వ్యాప్తి చెందుతున్న ఈ మహమ్మారి ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే కొంతమంది ఏకపక్షంగా ఇలా కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడం పట్ల విపరీత అర్థాలు తీస్తున్నప్పటికీ ప్రధాని ప్రసంగం అనంతరం కొంతమంది నిపుణులు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు పైన తెలిపిన అభిప్రాయాలు వెలిబుచ్చడంతో ఎక్కువ శాతం మంది ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తూ తాము వచ్చే ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కర్ఫ్యూ పాటిస్తామని, దేశ రక్షణ కోసం తమ వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలియజేస్తున్నారు.